हाई हेलो नमस्ते नेनु मी प्रवीण कुमार अल्ली ईजी टीच विथ प्रवीण चैनल की स्वागत चाला रोज तरह मल्ल मैं ईजी टीच विथ प्रवीण लो लेसन्स अनेवि अप्लोड चेयडम स्टार्ट चेस्तुन्नाम सो ई सारी एंटंटे रिकॉर्डिंग अनेदि सिंगल टेक लो एडिटिंग लेकुंडा रिकॉर्डिंग सिंगल टेक लो चेस्तुन्नाम दानि वल्ल मीकु వేగంగా వీడియోస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇంతకు ముందు మనం వీడియో తయారు చేయాలి, ఒక 15 నిమిషాలు వీడియో తయారు చేయాలంటే ముందు ఒక 2-3 గంటలు, తర్వాత ఎడిటింగ్ కి తర్వాత ఒక 2 గంటలు టైం పట్టేది. కానీ ఇప్పుడు అలా కాదు. సో ముందు ఓన్లీ ఒక 2 అవర్స్ పని చేసుకున్నట్లయితే మనకి డైరెక్ట్ గా రికార్డింగ్ చేసి వితౌట్ ఎడిటింగ్ సింగిల్ టేక్ లో మీకు లెసన్స్ అనేవి అందించడానికి ప్రయత్నం చేస్తాం మనం. సో దీంట్లో ఎక్కడైనా చిన్న చిన్న పొరపాట్లు అనేవి అయితే దాన్ని మీరు పిల్లలకి విద్యార్థులకు అర్థమయ్యేటట్టు మీరు చెప్తారని చెప్పేసి అందరి టీచర్ ని ఆశిస్తూ ఉన్నాను. సో రైట్, ఇప్పుడు మనం వరుసగా 2వ తరగతి లెసన్స్ అనేవి అప్లోడ్ చేసుకుంటూ పోతున్నాం. సో 2వ తరగతి 1వ తరగతికి లెసన్స్ అనేవి మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేయలేదు కాబట్టి మనం ముందుగా వీటిని కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత ఇంగ్లీష్ మీడియం లెసన్స్ 3rd, 4th, and 5th అనేది స్టార్ట్ చేయబోతున్నాను. సో లెట్ అస్ ఎంటర్ ఇన్ టు 2nd క్లాస్ తెలుగు. సో 2వ తరగతి తెలుగులో మనం మొదటి పాఠం 3వ భాగం అనేది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. మొదటి పాఠంలో మొదటి భాగము 2వ భాగం ఆల్రెడీ చెప్పుకున్నాము. మొదటి భాగంలో ఫేస్ షీట్, తర్వాత కృత్యాలు, తర్వాత 2వ భాగంలో గేయం అనేది ఏ విధంగా పాడాలి, సన్న సన్న జల్లు వలలో వన జల్లు కురిసే వలలో తోటల పూలన్నీ వలలో బతుకమ్మని అడిగే వలలో అనేటువంటి దాన్ని మనం ఎలా పాడాలి ఏంటి అనేది ఆల్రెడీ చెప్పుకున్నాం. సో మనం టైం వేస్ట్ చేయకుండా ఎంటర్ అయిపోతాం. సో రైట్, వెల్కమ్ టు 2వ తరగతి తెలుగు పార్ట్ 3 రంగురంగుల పూలు మొదటి పాఠము భాగం 3. సో రైట్, ఈ భాగం 3లో మరి యాజ్ యూజువల్ గా దీన్ని ప్రజెంట్ చేస్తుంది ప్రవీణ్ కుమార్. నా పేరు, నేను పెద్ద వెంకటగిరి పాఠశాలలో ఎస్జిటిగా పనిచేస్తూ ఉన్నాను. సో రైట్, సో లెట్ అస్ ఎంటర్ టు పిల్లలు, మనం ఇప్పుడు పాఠంలోకి వెళ్ళిపోదాం. ఆల్రెడీ మనము గేయం పాఠం ఏదైనా చూసినప్పుడు 13వ పేజీలో ఉన్నటువంటి కృత్యాలు ఇప్పుడు మనం చూద్దాం. సో 13వ పేజీలో మొట్టమొదటి మనకి ఏముందా అంటే ఈ వర్ణమాల చదవండి అంది. సో ఈ వర్ణమాల మీకు అందరికీ చదవడం వచ్చు. ఈ వర్ణమాల చదివిన తర్వాత ఏం చేయమంటే పాఠం చదవండి. పాఠం ఏ పాఠము, అదే మనం ఇందాక నేర్చుకున్నటువంటి గేయం, సన్న సన్నజల్లు అనేటువంటి వల్ల ఉందిగా ఆ గేయం చదవండి. చదివి దాంట్లో మీకు వచ్చినటువంటి అక్షరాలని ఆ పాఠంలో ఈ పై వర్ణమాలలో ఏ అక్షరాలు పాఠంలో ఉన్నావో గుర్తించి 0 చుట్టండి, అక్షరాలు రాయండి అన్నాడు. మీరు 0 చుట్టండి, అక్షరాలు కింద డబ్బాలు ఎలా రాయాలనేది నేను చెప్తాను. సో రైట్, కింద డబ్బాలు ఏ అక్షరాలు, ముందుగా మనకు అక్కడ స అనేది ఉంది. సో మొట్టమొదటి మనం సన్న సన్న జల్లు స అనేది అంతా స్టార్ట్ చేస్తాం కాబట్టి స అనేది అక్కడ ఇచ్చాడు. తర్వాత వలలో వా ఉంది కదా, మనం వా అనేది స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో వా, తర్వాత వెరీ గుడ్ జ, తర్వాత బా రైట్, టా రైట్, కా వెరీ గుడ్, తా రైట్, లా రైట్, రా వెరీ గుడ్, చ రైట్, పా వెరీ గుడ్, నా రైట్, ఆ. ఇంకేమైనా అక్షరాలు ఉంటే మీరు చూడండి, లేకపోతే వదిలేసేయండి. సో మనకు దొరికినటువంటి అక్షరాల వరకు మనకి ఇక్కడ రాశాం. సో ఇప్పుడు మనం తర్వాత కృత్యం ఏమిటో చూద్దాం. తర్వాత కృత్యంలో మనం ఏం చేయమన్నాడు, వర్ణమాలలో గుర్తించిన అక్షరాలతో పదాలు రాయండి అన్నాడు. వర్ణమాలలో గుర్తించినటువంటి అక్షరాలతో మనకి పదాలు రాయమంటున్నాడు. పదాలు రాయమంటాడు కూడా ఎలా రాయమన్నాడు, 2 అక్షరాల పదాలు వేరే, 3 అక్షరాల పదాలు వేరే, 4 అక్షరాల పదాలు వేరే. 2 అక్షరాల పదాలు, 3 అక్షరాల పదాలు, 4 అక్షరాల పదాలు రాయమంటున్నాడు. సో ఈ పైన ఉన్నటువంటి అక్షరాల నుంచి ఏవైనా మీకు నచ్చినటువంటి 2 తీసుకుని ఒక పదాలు రాయొచ్చు. సో దాన్ని మనం శాంపుల్కి ఎలా తయారు చేయాలో చూసాం. సో చూద్దాం. సో ఫస్ట్ ఏంటి వచ్చింది, రైట్ వెరీ గుడ్. తా లా, అక్కడ ఉన్నటువంటి తా అనే అక్షరము, లా అనే అక్షరం రెండింటి కలిపి ఇక్కడ మనం తలా అని రాసుకున్నాం. సో రైట్, తర్వాత చూడండి, ఆట, ఆట తెలుసు కదా మీకు, ఆట ఇది కూడా 2 అక్షరాలు. ఇప్పుడు మనం 3 అక్షరాల పదాలు తయారు చేద్దాం. సో 3 అక్షరాల పదాలు తయారు చేయడానికి పైన ఉన్నటువంటి అక్షరాల నుంచి ఒక 3 సెలెక్ట్ చేసుకొని అర్థవంతమైనటువంటి పదం వచ్చేటట్టుగా మనం తయారు చేయాలి. చూద్దామా, రైట్ ఏంటది, వెరీ గుడ్, క ల ప, కలప ఆల్రెడీ మనకి పైన ఉన్నట్టుగా అక్షరాలు. సో రైట్, ఇంకా క ల త, కలత. సరే, ఇక నెక్స్ట్ ఇప్పుడు ల, 4 అక్షరాల పదాలు. 4 అక్షరాల పదాలు ఏమైనా చూడండి, టక టక వెరీ గుడ్, టక టక. ఇంకా ఏముంది, కల కల రైట్, టక టక కల కల. ఇలా మనము 4 అక్షరాల పదాలు కూడా తయారు చేశాం. సో రైట్, తర్వాత కృత్యమేంటి చూడండి, కింది అక్షరంతో మొదలయ్యేటువంటి పదాలు రాయండి అన్నాడు. ఈ కింది అక్షరంతో ఇక్కడ కొన్ని అక్షరాలు ఇచ్చాడు, ఆ అక్షరంతో మొదలయ్యేటువంటి పదాలన్నీ కూడా మనం రాయాలి. సో మొదట ఉదాహరణకి మనకి వా అని ఇచ్చేసి వా అక్షరంతో వల అనేటువంటి పదం స్టార్ట్ అవుతుంది అనేది అక్కడ రాశాడు. సో అలానే మనం కూడా కొన్ని అక్షరాలు అనేవి, అంటే పదాలు అనేవి రాయాలి. సో ప, ఆ, త, మ, క ఇలా ఇచ్చాడు. ప, ఆ, త, మ, క వీటన్నిటి కూడా మనం ఆ అక్షరంతో మొదలయ్యేటువంటి పదాలు రాయాలి. సో మొట్టమొదటి చూద్దాం ఇప్పుడు మనం వాళ్ళకి ఏం స్టార్ట్ చేసాం, వడ రైట్ ఏంటది, వడ. నెక్స్ట్ వనజ, వనం, ప, పతో స్టార్ట్ అయ్యింది, ప ల క, పలక, ప డ వ, పడవ, ప త కం, పతకం,
పడక పడక అరక అరక అలక అలక అడవి అడవి అతడు అతడు రైట్ ఇది ఆతో మొదలయ్యే పదాలు ఇప్పుడు మనం తాతో మొదలయ్యే పదాలు చూద్దాం తాతో మొదలయ్యే పదాలు ఏమున్నాయి త ల తల తడక తడక తపన తపన మళ్ళీ తపన తపన అంటే తపన రెండు సార్లు వచ్చింది ఈ రెండు సార్లు వచ్చిన చోట మీరు ఏం చేస్తారంటే తపన తీసేసి వేరేది రాసుకోండి సరే ఇప్పుడు మాతో మొదలయ్యేది మ ర క మరక మనం మనం మతం మతం మకరం 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 అంటే ఏంటిది తెలుసు కదా మీకు మొసలి సో రైట్ ఇప్పుడు కాతో మొదలయ్యే పదాలు రాద్దాం ఈ కాతో మొదలయ్యేది మీకు హోంవర్క్ ఇద్దాం అనుకున్నాను కానీ నేను రాసేసాను మర్చిపోయి సో ఆటోమేటిక్గా రాసేద్దాం క ల కల కలప కలప కడవ కడవ కడప కడప సో ఇవి మనకు కింది అక్షరాలతో మొదలయ్యే పదాలు అనేది రాసేసాం మీరు దీన్ని చూసుకుని డైరెక్ట్గా రాసుకోవచ్చు వీటిని అన్నింటినీ చదవడం రావాలి మీకు రాయటం కాదు వడ వనజ వనం పలక పడవ పతకం పడక అరక అలక అడవి అతడు తల తడక తపన తపన రెండు సార్లు ఉంది మరక మనం మతం మకరం కల కలప కడవ కడప సో రైట్ సరేనా పిల్లలు మరి ఇప్పుడు మనం తర్వాత ఏం కృత్యం ఇచ్చాడో చూద్దాం తర్వాత ఏమి ఇచ్చాడు మనకి ఇక్కడ క్రింది వాక్యాలు చదవండి బొమ్మలకు బదులుగా పేర్లు చేర్చి రాయండి ఉదాహరణకి పైన ఉంది చూడండి ఉడత ఉడత చేతిలో జామ పండు ఉంది సో ఉడత చేతిలో జామ పండు ఉంది ఉడత అనేటువంటి బొమ్మ ఇచ్చాడు చెట్టు మీద ఉడత బొమ్మ ఇచ్చి తర్వాత చేతిలో జామ పండు ఉందని రాశాడు మన ఆ బొమ్మ చూసి ఆ బొమ్మకు బదులుగా కింద చేతిలో జామ పండు ఉందనేది సేమ్ యాజ్ ఈజ్గా ఉంటుంది ఓన్లీ ఉడత ఒకటే మనం రాశాం సో ఇక్కడ కూడా అంతే సీత డాష్ మన బొమ్మ ఉంది బొమ్మ తర్వాత లో చామంతి పువ్వు పెట్టింది సీత చామంతి పువ్వు ఎక్కడ పెట్టింది రైట్ జడ జడలో పెట్టింది సో సీతకు సీత ఆల్రెడీ పైన ఉన్నదని సీత సీత యాజ్ ఈజ్గా రాసేస్తాం తర్వాత ఏంటిది లో చామంతి పువ్వు పెట్టింది పైన ఉన్న చూసుకుంటూ ఉన్నదన్నట్టుగా రాసేస్తాం ఆ మధ్యలో ఉన్నటువంటి బొమ్మకు బదులుగా మనం ఏం రాయాలి రైట్ జడ వెరీ గుడ్ జడ అనేది మనం ఇప్పుడు రాసేసాం కదా రైట్ ఇప్పుడు తర్వాత బొమ్మ తర్వాత బొమ్మ ఏమి చూడండి పలక పైన ఉంది అని ఉంది పలక పైన ఉంది ఏముంది బలపం ఉంది ఏముంది బలపం బలపం అనే బొమ్మ ఇచ్చాడు ఇప్పుడు మనం ఏం చేయాలి బలపం అనేది అక్షరాల్లో రాయాలి సరేనా పలక పైన అని పైన చూసుకుంటూ కింద సేమ్ అదే ఎక్కడ అక్కడ ఎలా ఉందో అలా రాసేస్తాం పలక పైన తర్వాత ఏం రాయాలి మరి ఉంది ఎలా ఉందో అలా రాస్తాం ఇప్పుడు ఆ బొమ్మ చూసి బొమ్మలో బలపం ఉంది కాబట్టి ఆ బలపం అనేది రాయాలి కింద బలపం బలపం ఇది మీరు రాయాల్సింది సరేనా తర్వాత చూద్దాం తర్వాత ఏముంది రజిత రజిత మీద కుండ ఉంది ఎక్కడుంది రజిత కుండ ఎక్కడుంది నెత్తి మీద ఉంది రెత్తి నెత్తిని ఏమంటాం తల అంటాం మనం కదా సో రజితకి రజిత రజిత ఎలా ఉందో అలా రాసేస్తాం మీద కుండ ఉంది అది కూడా పైన చూసుకుంటూ రాసేస్తాం ఇప్పుడు తల అనేది ఉంది కదా ఈ తలని అక్షరాల్లో మనం రాయాలి సో తల అది తల రాశాం కదా రైట్ ఇప్పుడు మనం తర్వాత ప్రశ్న ఏముంది చూడండి రాముని మెడలో ఉంది ఏముంది రాముని మెడలో దండ ఇది మీకు హోంవర్క్ ఇది మీరు సొంతంగా రాయాలి మీ ఓకేనా మీరు రాయడం కోసం నేను వదిలేసాను ఇప్పుడు మనం తర్వాత కృత్యం చూద్దాం తర్వాత కృత్యం ఏమించింది మనం చదవగలం వాక్యంలోని అక్షరాలతో కొత్త పదాలు రాయండి మనం చదవగలం అనేటువంటి వాక్యంలోని అక్షరాలతో కొత్త పదాలు రాయమన్నాడు ఉదాహరణకు అక్కడ రాశారు వాళ్ళు మాక్స్ నడితే మమ్ చాక్స్ నడితే చం మంచం ఇక్కడ ఒక పదం రాశారు సో ఇలాంటివి నేను కొన్ని తయారు చేస్తాను మీరు కొన్ని సొంతంగా తయారు చేసి రాయాలి సరేనా ఇప్పుడు నేను కొన్ని తయారు చేసి మీకు చెప్తాను సో రైట్ వాక్స్ నడితే వం గా వా పక్కన సున్నా రాస్తే వం గా వంగ రైట్ చం దు చా పక్కన సున్నా రాస్తే చం దా చదువు గలం అని ఉంది కదా దు చందు చందు తెలుసు కదా మీకు రైట్ వా ల వల మీకు అందరికి తెలిసిందే వల మం గా మంగ చ లం చలం నం దు నందు
మంచం మళ్ళీ వచ్చింది, అలా పైన ఉందే వచ్చేసింది. సో మీరేం చేస్తారంటే ఇక మిగిలిన ఏవైతే ఉన్నాయో అవి మీకు హోంవర్క్ అనమాట. ఆ పదాలు మీకు తెలిసినటువంటివి మీరు రాయొచ్చు. చాలా వస్తాయి పదాలు. ఇప్పుడు మనము వంగ రాశాం, గా రాసి మళ్ళీ రాయొచ్చు గంగా, మంగ వచ్చింది కదా గంగా. ఇంకా మనము చాలా రకాల పదాలు మనం రాయొచ్చు అనమాట. సో రైట్, ఇవన్నీ కూడా మీరు సొంతంగా తయారు చేసి కొన్ని పదాలు రాసేయండి. ఇప్పుడు ఇక్కడ మీకు మీకు ఇష్టమైన ఏదైనా ఒక పువ్వు బొమ్మ గీయండి, రంగులు వేయండి, ఆ పువ్వు గురించి రాయండి అన్నాడు. ఇక్కడ మీరు మీ పెన్సిల్తో తీసుకొని మీకు నచ్చినటువంటి పువ్వు మీకు వచ్చినట్టుగా గీయండి, ఎట్లా వస్తే అట్లా గీసేసి దానికి రంగులు వేయండి, ఆ పువ్వు గురించి రాయండి అన్నాడు. పువ్వు మరి ఈ పువ్వు పేరేంటి? గులాబీ అయితే గులాబీ, బంతి అయితే బంతి, మరి నీకు మల్లె అయితే మల్లి, చామంతి అయితే చామంతి. అలా మీకు నచ్చినటువంటి పేరు రాసి, ఇది ఒకవేళ సపోజ్ మీరు బంతి పువ్వు గురించి రావాలనుకుంటారు, బంతి పువ్వు ఇది ఆకు మన పసుపు పచ్చగా ఉంది లేదా ఆరెంజ్ కాషాయం రంగులో, నారింజ రంగులో ఉంది. అలా మీరు రెండు పాయింట్లు రాస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు కొన్ని లైన్స్ ఇచ్చారు, ఈ లైన్లలో మీరు రాయాలి ఈ పువ్వు బంతి పువ్వు, లేదా ఈ పువ్వు గులాబీ పువ్వు, గులాబీ పువ్వు గులాబీ రంగులో ఉంటుంది, గులాబీ అంటే నాకు ఇష్టం. ఇట్లా మీకు ఎన్ని వస్తే అన్ని, ఒక రెండు వస్తే రెండు వాక్యాలు రాయండి, మూడు వస్తే మూడు వాక్యాలు రాయండి. ఆ రంగు గురించి రాయొచ్చు, సరే నాకు ఇష్టం అని రాయండి, ఈ పువ్వు పేరుని రాయండి, ఈ పువ్వు పేరు తర్వాత ఈ పువ్వు రంగు, ఈ పువ్వు నీకెందుకు నాకు ఇష్టం, నీ ఇష్టం ఏదైతే అది, మూడు వాక్యాలు అయితే మూడు వాక్యాలు రాసేయండి. సరేనా, మూడు వస్తే మూడు, నాలుగు వస్తే నాలుగు రాసేయండి. రాసేసి మనకు టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా, అందులో పెట్టేసింది. ఈజీ టీచ్ విత్ ప్రవీణ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, అందులో పెట్టేసింది. సో రైట్, సో ఇది మనకు ఈరోజు. సో మనకి రెండో ఒకటో పాఠంలో మూడో పార్ట్ అయిపోయింది. సో మీకు మీకు రేపు వెంటనే నేను మూడవ పాఠం, సారీ రెండవ పాఠం, రెండో తరగతి తెలుగులో రెండో పాఠం ఏదైతే ఉందో దాన్ని మనం స్టార్ట్ చేయబోతున్నాం. సో రైట్, ఇలా మీకు రెండో తరగతి తెలుగు వరుసగా పెట్టేస్తూ ఉంటాను. సో మధ్యలో మనకి వేరే వచ్చేస్తే వేరే కూడా స్టార్ట్ చేసేస్తాను. సో మొత్తానికైతే మనం అనుకున్నట్టుగానే ఒకటి నుంచి ఐదో తరగతి తెలంగాణలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాల ఉన్నటువంటి అన్ని పుస్తకాలకి, అన్ని పేజీలకు సంబంధించిన కృత్యాలకి వీడియోస్ అనేది మనం అప్లోడ్ చేయబోతున్నాం. సో మాచి ఈ ప్రయత్నాన్ని మీరు చాలా చాలా ఆదరిస్తున్నారు. నేను గత రెండు నెలలుగా రెండు మూడు నెలలుగా వీడియోస్ పెట్టినప్పటికీ కూడా ప్రతిరోజు దాదాపు 1000 మంది మనకు వ్యూస్ అయితే వస్తున్నాయి, 1000 వ్యూస్ అనేది, సబ్స్క్రైబర్స్ కూడా 6350 దాకా చేరింది. సో అందుకని మీ అందరిని నిరాశ పెట్టకుండా ఉండడానికి మీ యొక్క కామెంట్స్, మీ యొక్క ఎంకరేజ్మెంట్ తోనే నేను మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా సిలబస్ అనేది కంప్లీట్ చేసి తీరుతాను. ఒకవేళ సిలబస్ మారినా సరే మళ్ళీ మనం మొదటి నుంచి మొదలు పెట్టుకుందాం. ఎందుకంటే మనకి ఇంకా అప్పటికి టెక్నాలజీని ఇంకా కొంచెం అప్డేట్ అయ్యి ఇంకా కొంచెం ఆకర్షణీయంగా మీకు పాఠాలు అయితే అందించడానికి, చివరికి పిల్లవాడు జాయ్ఫుల్ లెర్నింగ్ అనేది మనకు ముఖ్యం కాబట్టి ఆనందంగా నేర్చుకోవడానికి ఈ వీడియోలు ఉపయోగపడతాయని, రేపు పొద్దున ఒకవేళ లాక్డౌన్ ఎత్తేసినా మీరు అందరూ స్కూల్స్కి వెళ్తే ఈ వీడియోస్ అన్ని మీరు మీ పెన్ డ్రైవ్లో డౌన్లోడ్ చేసుకుని వెళ్ళి మీ స్కూల్లో టీవీల్లో మొబైల్తో వెళ్తే మొబైల్లో చూపిస్తూ పిల్లవాడికి ఆహ్లాదకరంగా నేర్చుకోవడానికి మీరు ఉపయోగపడతాయి అని చెప్పేసి అలా గనక మీరు ఉపయోగించుకున్నట్టయితే నా జన్మ ధన్యమైనట్టు నేను భావిస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ కైండ్ కోఆపరేషన్. ఐ హోప్ ద సేమ్ ఇన్ ది ఫ్యూచర్ ఆల్సో. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ కోసం మనం కాకతీయ కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఛానల్ ఇంతకు ముందు ఉంది, దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. జనవరి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు కాకతీయ కరెంట్ అఫైర్స్ అనేది ప్రతిరోజు వీడియోస్ అందులో ఉన్నాయి. దయచేసి కాకతీయ కరెంట్ అఫైర్స్ని సబ్స్క్రైబ్ చేసి అవసరమైన సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీ యొక్క ఫ్రెండ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి అవసరమైతే షేర్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గుడ్ డే, జై హింద్.